సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు ఫంక్షన్ ప్లాజాలో శుక్రవారం వాలంటీర్లకు సత్కారం చేశారు. ఓటీఎస్ డాక్యుమెంట్ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింజమూరు మండలంలో 1139 మంది ఓటీఎస్ ద్వారా శాశ్వత గృహ హక్కును పొందారని చెప్పారు. శాశ్వత గృహ హక్కు పొందడం ద్వారా గృహాలు లబ్ధిదారులకు ఆర్థిక స్వావలంబన లభించిందని చెప్పారు. విద్య, వైద్య, వ్యాపార అవసరాలకు వీటి ద్వారా రుణాలు పొందవచ్చని కూడా తెలియజేశారు. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శి శాంతకుమారి, ఎంపీడీఓ స్వరూపరాణి, మండల కన్వీనర్ మధురు లక్ష్మి ప్రసాద్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఏమైతే అనుకుంటారో అవన్నీ కూడా దూది పెంచల్లాగా గాలికి ఎగిరిపోవాల్సిందే. శేఖర్ రెడ్డి గారు కష్టాన్ని నమ్ముకున్నారు. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్న వారు ఓ స్థాయికి వెళ్తారు. కాకపోతే దేనికైనా టైం. నేను ఆర్థికంగా ఉండే ఈ రాజకీయంలోకి వచ్చాను. ఇప్పుడు నన్ను అవాసులు చవాసులు మాట్లాడేటటువంటి నీచాతి నీచమైన కట్టుబడులు కాదు కొంతమంది, వాళ్ళని మనం ఏం చేయలేము. మాట్లాడుతుంటారు ఏదో సరదాకి ఎమ్మెల్యే కాదా, నేను మంచి పేరు తెచ్చుకోవాలా, ప్రజలకు పనిచేస్తే జన్మ జన్మలకు పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లో ఉండాలనుకున్నాను.